అందరికీ నమస్కారం వెల్కమ్ టు పండగ చేసుకో హాయ్ లేడీస్ హాయ్ ఎలా ఉన్నారు వరంగల్ లో రెండే రెండు ఫేమస్ ఒకటి వరంగల్ కిల్లా రెండు వరంగల్ ఆడపిల్ల వరంగల్ కిల్లా సాక్షిగా ఆడపిల్లలందరికీ అదృష్టాన్ని లక్ని పంచడానికి నేను రెడీ ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం లెవెల్ 1 లెవెల్ 1 ఆడడానికి నలుగురు కావాలి 2 ప్లస్ 2 నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ ఓ బంతి పుల్ల జానకి జానకి నికంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి హలో హాయ్ చెప్పండి మీ పేరు నా పేరు రౌలి నేను ఆర్టిఫిషియల్ డిజైనర్ మేము ఊర్గల్లలో ఉంటాం ఓకే ఆర్టిఫిషియల్ డిజైనరా యా అదేంటి నేను మ్యారేజెస్ కి ఈవెంట్స్ కి ఎవరైనా కావాలి అంటే ఐటమ్స్ తయారు చేసి ఇస్తాను ఓకే వెరీ నైస్ రౌలి గారు బాగున్నారు బా రెడీ అయ్యి వచ్చారు థాంక్యూ హాయ్ నా పేరు చంద్రకళ అండి మా వారిది రైస్ బిజినెస్ ఆ మా పాప పేరు రమ్యశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ నేను సింగర్ ని మీరు సింగరా ఓహో మీ వారిది రైస్ బిజినెస్ హాయ్ మూడు పుట్ల పులిహోర కలపడం హాయ్ హాయ్ మీ పేరు భార్గవి భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టం ఏంటంటే డాన్స్ పిచ్చి పిచ్చిగా ఇష్టం నాకు ముగ్గురు సన్స్ ముగ్గురు సన్సా మీరు ప్రతిదానికి ఎందుకు షేక్ షికాలా మిమ్మల్ని చూస్తూనే షేకింగ్ వచ్చేస్తుంది మీ పేరే అన్నారు భార్గవి షేకింగ్ భార్గవి హాయ్ నమస్కార్ నమస్కార్ కసా హై తుమే నీట్ హై కరెక్ట్ గా చెప్పానా కరెక్ట్ కాదు నీట్ హై కరెక్ట్ కాదా ఆహా బరా హై బోలో అది నా మా మరాఠీలో నీట్ హై అంటారు మాకేం తెలుసు అట్లానే నేర్పించారు మాకు మీ పేరు నా పేరు రీత మరి మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది ఆ గేమ్ ఏంటో చూద్దాము ప్రాపర్టీస్ ప్లీజ్ ఓకే లెవెల్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి మీకు మ్యూజిక్ ప్లే చేస్తాం కాసేపట్లో ఏం వినబడదు నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను మీరు గట్టి గట్టిగా అరిచి ఆవిడకి చెప్పాలి మీరేమో గెస్ చేయాలి మీరు చేతులు వాడకూడదు చేతులు వెనక్కి పెట్టుకుని నోటితో గట్టి గట్టిగా అరిచి చెప్పాలన్నమాట సో ఈ టూ టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కు వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు మ్యూజిక్ ప్లే చేయండి అమ్మా ఇక్కడ మీ మొదటి పదం కర్ణ కటోరము కర్ణ కటోరం మీ రెండవ పదం గేద నెయ్యి సున్నుండలు గేద నెయ్యి సున్నుండలు గేద నెయ్యి సున్నుండలు మీ మూడవ పదం ప్రెజర్ కుక్కర్ లో పప్పు ఓ శ్రీ రేపురా ప్రెజర్ కుక్కర్ లో పప్పు పెద్ద కుక్కర్ లో పప్పు ప్రెజర్ కుక్కర్ లో పప్పు ప్రెజర్ కుక్కర్ లో పప్పు మీ నెక్స్ట్ పదం వరంగల్ వడదెబ్బ వరంగల్ లో వాన వరంగల్ వడదెబ్బ వరంగల్ వడదెబ్బ వరంగల్ వడదెబ్బ మీ లాస్ట్ పదం తల తిక్కల తింగరి తకదిమితోం తల తిక్కల తింగరి తల తిక్కల తింగరి తల తిక్కల తింగరి ఓవరాల్ గా మిమ్మల్ని అడిగింది ఐదు అయితే మీరు ఐదుకు ఐదు కరెక్ట్ గా చెప్పేశారు కంగ్రాట్ మీరు గనక ఫాస్ట్ ఫాస్ట్ గా గెస్ చేస్తే ఆరో ప్రశ్న కూడా అడిగే ఛాన్స్ వస్తుంది అప్పుడు మీరు ఆరు చెప్పొచ్చు లేదు అంటే మాత్రం టై అవుతుంది తక్కువ చెప్తే ఓడిపోతారు ఓకే రండి సో ఆల్ ది బెస్ట్ సిక్స్ చెప్పడానికి ట్రై చేయండి ఓకే మ్యూజిక్ ప్లే చేయండి ఇక్కడ మీ మొదటి ప్రశ్న ఓరుగల్లు వంటలు ఏ మరాఠీ నయ్యే తెలుగు వంటలు నయ్యే వంటలు వంటలు ఓరి గంట ఓరుగల్లు ఓరిగల్లు గంట ఓరుగల్లు వంటలు ఓరుగల్లు వంటలు
మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను చెప్తే కాదు ఆవిడ గెస్ట్ చేయాల్సింది మీరు చెప్తే సో ఇది కూడా పాయింట్ ఇవ్వాలా లేదా అనేది లాస్ట్ లో డిసైడ్ చేద్దాం మీ రెండవ ప్రశ్న వెయ్యి స్తంభాల ఆట మీ నెక్స్ట్ ప్రశ్న సుకు సుకుమార సుందరి సుకు సుకు సుకుమారి కుం అన్ని సుక్కులు లేవు అసలు పండగ చేసుకో చరిత్రలో గెస్ చేసే వాళ్ళు టైం తీసుకున్నారు కానీ క్వశ్చన్ అడిగే వాళ్ళు టైం తీసుకోవడం మా మరాఠీ బేబీ సుకు సుకుమార సుందరి సుకు సుకు సుకుమారి సుందరి చుర్ర సుకుమారి సుందరి విశేషం ఏంటంటే ఈవిడ చెప్పింది తప్పు చెప్తున్నారు ఆవిడ గెస్సింగ్ కరెక్ట్ గా చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రశ్న చిదంబర రహస్యం మీ నెక్స్ట్ పదం మస తస తసజ ఓ మై గాడ్ మస జస తసజ మస తస తసజ నాలుగు సార్లు చెవిలో చెప్పానండి అయినా అదే చెప్తుంది ఈవిడ మస మస జస జస తతగ తతగ ఇప్పుడు చెప్పండి మస తస తతగ మస జస తతగ ఇంకా దీన్ని ఎక్కువసేపు పాడు చేయడం నాకు ఇష్టం లేదు పాస్ నెక్స్ట్ పదం చేతిలో చెరుకు ముక్క ఏమండి మీరన్నా మస జస తతగా సరిగ్గా చెప్పకుండా మీరు కూడా ఏంటో చెప్తారేంటి మస జస తతగా ఇందాక మీరు తసగా అన్నారు మీరు చెప్పండి ఒకసారి మీరు ఏం చెప్పారు ఆవిడ వింటారు ఒకసారి చెప్పండి మస తస తసగా మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఆరు అందులో మీరు ఒకటి చెప్పలేదు మసజస తతగా అండ్ ఓరుగల్లు ఒంటెలు కూడా నేను హోల్డ్ లో పెట్టాను ఎందుకు పెట్టానంటే అది కూడా ఆవిడ చెప్పలేదు నేను చెప్తే మీరు గెస్ చేశారు కాబట్టి ఓవరాల్ గా మీకు మిమ్మల్ని ఆరు అడిగితే మీరు కరెక్ట్ గా చెప్పిన సమాధానాలు నాలుగు ఓవరాల్ గా టీమ్ ఏ అండ్ టీమ్ బి లో టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి కంగ్రాచులేషన్స్ ఏంటి లక్కీ జోన్ కి వచ్చింది టీమ్ ఏ కదా మరి టీమ్ బి ఏం చేస్తున్నారు ఇక్కడ అనుకుంటున్నారా మునుపెన్నడూ ఎరగని విధంగా ఈ రౌండ్ ని మీరు ఆడారు కాబట్టి దట్టు ఈవిడ మరాఠీ ఆవిడ అయినా కూడా తెలుగు చాలా ట్రై చేసి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించారు అంతేకాకుండా మాకు బోలుడంత మస తస చస తస పన్ను కూడా ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము లక్కీ జోన్ కి తీసుకొచ్చాం మీ కష్టాన్ని గుర్తించి లక్కీ జోన్ లో మీకు ఇస్తున్న అమౌంట్ 1500 కంగ్రాచులేషన్స్ అండ్ టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు గెలిచారు కాబట్టి మీకు ఇస్తున్న అమౌంట్ 3200 రూపాయలు కంగ్రాచులేషన్స్ పండుగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి ఐదుగురు కావాలి ఆ ఐదుగురిని నేను సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక పాట వస్తుంది ఆ పాటకి తగినట్టు మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఓకే మ్యూజిక్ సూర్యుడైనా సలవ చంద్రుడైనా కోటి సుక్కలైనా అష్ట దిక్కులైనా నువ్వైనా ఆహనేనైనా ఆహరేవైనా ఆహనావైనా సంద్రానమీనాల సందమే హైలసు ఇప్పుడు వీళ్ళతో డైస్ ఆడించేద్దాము డైస్ ప్లీజ్ ఇలా 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 తిప్పి అలా వేయాలన్నమాట అలా ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తాను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది కదా ఒకరు బాగా డాన్స్ చేస్తారు ఒక బాగా పాడతారు సో మీరు మీ టాలెంట్ని మాకు చూపించిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తా అంటే చూపించకపోతే ఇవ్వనని కాదు కొంచెం ఎనర్జీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి ఓకేనా ముందుగా మీరే రండి డైస్ తీసుకోండి తిప్పండి
మీకెవరంటే బాగా ఇష్టం? మా వారు. వారి పేరేమిటో? దుర్గా ప్రసాద్ అండి. గట్టిగా అరచేయండి. నాథకి ఏమండోయ్? ఏమండోయ్ అట అవేయండి. మరి మీకు 1000 రూపాయలు పడింది. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ థాంక్ యూ. మా కోసం ఒక డాన్స్? షూర్. మ్యూజిక్? అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. వెరీ నైస్, చాలా బాగా చేశారు. 1000 రూపాయలు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మేడం, మీరు అందుకోండి డైస్. తిన్నానే తిన్నానే నీ పెదవే తిప్పండి. విన్నానే ఉన్నానే ఉన్నానే కొన్ని ప్రేమై నీలోనే ఉన్నానే. మీరేం చేస్తారు? సాంగ్ పాడదాం. సాంగ్ పాడతారు? ఏం సాంగ్? ఈ వేళలో నేను ఏం చేస్తుంటాను అనుకుంటూ ఉంటాను, ప్రతి నిమిషము నేను నా గుండె చేజారిపోయింది, మీ నీడగా మారి నా వైపు రాగంది. ఎవరిని తలుచుకుని పాడారండి? మా వారిని. ఎప్పుడన్నా ఆయన ముందు పాడారా? పాడాను. ఆయన విన్నారా? వింటారు. మీ ఏమన్నారు విని? బాగుంది అన్నారు. బాగుంది అన్నారా? అవును. పోనీలేండి, పాపం ఆయనకు అబద్ధాలు ఆడటం అసలు రాదు. ఇదిగోండి మీరు వేసుకున్న 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు. ₹500 పడింది. ఏం చేస్తారు? డాన్స్ చేస్తారా? వన్ మోర్ టైమ్ బ్యూటిఫుల్. तेरा मस्त हन्ना नी तेरा व्यस्त हन्ना सोपु वेस्ते वस्तन्ना चेकुलन्नी इस्तन्ना काटे सुकुंदा में दिल्ली कच्चा नीते सुको राधा मुत्तु मुझा. हेलो मराठी. हेलो मराठी. व्हाट आर यू डूइंग हियर? गा 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 गा. మిమ్మల్ని ఎవడమ్మా అడిగాడండి? రమ్మని రండి రండి. మిమ్మల్ని డాన్స్ చేయమంటే వరంగలంతో వచ్చింది ఏంటండి? 500 రూపాయలు కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరు డైస్ తీసుకోండి మేడం. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 పడింది మీకు. ఏం చేస్తారు ఇప్పుడు మా కోసం? పాట పాడతానండి. పాట పాడతారా? ఓకే స్టార్ట్. అంకితం నీకే అంకితం, నూరేళ్ళ జీవితం, మనసు మనసు కదలికతో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు రాగంతో అనురాగం పుడుతుంది, అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దీపం నీవైతే, గానం గాత్రం దీపం ధూపం సర్వం అంకితం. నాకు వచ్చే అంకితం అంకితం నీకే 900 అంకితం. కంగ్రాచులేషన్. ఇంకా ఫైనల్ గా మీరు ఒక్కరే మిగిలారు. డైస్ తీసుకోండి. చెప్పండి మేడం.
మేడం చూస్తుంటే సాఫ్ట్ గా ఉన్నాడు. 1000 రూపాయస్ పడింది మీకు, సూపర్. మీరేం ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని? డాన్స్ చేస్తాం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఇలలో ఒక చందమామ కడిలో పొంగింది ప్రేమ, తార జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. సూపర్ అండి, 1000 రూపాయలు గెలుచుకున్నారు మీరు, కంగ్రాచులేషన్స్. ఇక్కడితో ఈ రౌండ్ ముగిసినది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పండగ చేసుకోలో, ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి. ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కి తగినట్టు మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మ్యూజిక్. స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్, స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిచి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిచి. మీ 4 ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటంటే మీరు టీమ్ ఏ అండ్ మీరు టీమ్ బి. నేను 1 2 3 గో అనగానే ఈ బాటిల్స్ ని మీరొకరు మీరొకరు పట్టుకుంటారు. ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్ ని దీని మీద పెట్టి ఈ బాల్ ని ఎగిరేసి కింద దాంతో క్యాచ్ చేయాలి. సో అది పడిన తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో వేసి రావాలి. ఇద్దరు ఒకటేసారి ఆడుతూ ఉంటారు. ఓకే, ఓవరాల్ గా టైం అయిపోయే సమయానికి ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్. ముందుగా టీమ్ ఏ ఆడేద్దామా? రెడీ, 3 2 1 గో. లెక్క పెడదాం ఇప్పుడు ఎన్ని బాల్స్ వేశారో టీమ్ ఏ. 1 11 12 13. టీమ్ ఏ స్కోర్ 14. సూపర్. అండ్ ఇప్పుడు టీమ్ బి, మీ టార్గెట్ 15. మీరు సేమ్ టైమ్ లో 15 బాల్స్ వేయగలిగితే విన్ అయిపోతారు. ఓకే, ఆల్ ది బెస్ట్, వచ్చేయండి. 3 2 1 గో. ఇప్పుడు టీమ్ బి ఎన్ని బాల్స్ వేశారో చూద్దామా. 1 9 10 11. టీమ్ ఏ టీమ్ బి కన్నా ఎక్కువ బాల్స్ వేశారు కాబట్టి లీడ్ లో ఉన్నారు, వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్.
వెరీ నైస్, చాలా 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 బాగా ఆడారు, లక్కీ జోన్ లోకి వచ్చేసారు, కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3600 రూపాయలు. మరి లేడీస్ ఎంజాయ్ చేశారా? వెరీ నైస్. ఇదండి ఈరోజు వరంగల్ లో జరిగిన పండగ చేసుకో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.